नमस्ते सर पेर सर प्रताप रामकृष्ण सर इकड़ मैं तेलंगाना नालगे कॉल में एंतर अभिवृद्धि चीजें अने प्रयत्न भाग में इपू इकड़कोचा सर वेमुलवाड़ निजकवर्गा इकड़ परस्थित एला उ सर अभिवृद्धि पन एंतर जरिए అభివృద్ధి ప్రకటనలకే పరిమితమైంది. అభివృద్ధి అంతా కూడా వాళ్ళ మానస పత్రిక ఏదైతే ఉన్నదో నమస్తే తెలంగాణ పేపర్లే కనిపిస్తూ ఉంది, లేకుండా టీ న్యూస్లే కనిపిస్తూ ఉంది. మీరు చూసినట్టయితే 4 సంవత్సరాల కింద కేసీఆర్ ప్రత్యేక ముఖ్యమంత్రి హోదాలో ఈ దేవాలయానికి వచ్చాడు. అసలు ఈ తెలంగాణ జిల్లాలో చాలా పెద్ద దేవాలయం వేములవాడ 100 కోట్ల సంవత్సరాన్ని ప్రకటించిపోయాడు. ఇప్పటికి జరిగిన అభివృద్ధి పనులు ఎంత జరిగినాయి, దాదాపు 60 కోట్ల కంటే ఎక్కువ జరగలే. ఆ 60 కోట్లు 70 కోట్ల నిధులు ఏవైతే ఉన్నాయో దాదాపు 40 ఎకరాల చెరువును కూడడానికి డబ్బులు పెట్టిరు. ఇలా మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు 2000 కోట్లతో నిధులు అభివృద్ధి జరిగింది, 2000 కోట్లతో జరిగింది. ఆ 2000 కోట్లు దాచుకోవడానికి మన ఖజానా 500 లేకుంటే లాకర్లా అభివృద్ధి కళ్ళ కనిపించాలి కదా. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బతుకమ్మ ఫెస్టివల్ ఇప్పుడు చూసినట్టయితే కేటీఆర్ గారిని చెప్తా ఉన్నారు చాలా అభివృద్ధి చేసి సిరిసిల్లను చూసి ఓటేయండి అని. అసలు కేటీఆర్ గారు మంత్రి సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ వరకే పరిమితమా, లేకుంటే ఈ రాష్ట్రానికి కూడా మాకు అర్థమైతే లేదు. ఆయన కట్టిన బతుకమ్మ పేదతుందో 15 సంవత్సరాలు కూడా నిర్మించడం జరిగింది ఇక్కడ. మరి వీటన్నింటి పక్కన పెట్టి అన్ని కల్లిబొల్లి మాటలు ఈ నియోజకవర్గంలో టోటల్గా తీసుకున్నట్టయితే ఈ వేములవాడ అసెంబ్లీలో పర్టికులర్గా ఒక్క డబల్ బెడ్రూమ్ కూడా నిర్మాణం జరగలేదు. దళితునికి 3 ఎకరాలు పోలేదు. మిషన్ భగీరథ ఎక్కడ స్టార్ట్ కాలేదు. నీళ్ళు అడగకుండా ఓట్లాడుగా అన్నాడు. మరి ఇప్పుడు మళ్ళీ ఓట్లాడడానికి ఉంటాను. ఇప్పుడు అప్పుడేమో సెంటిమీటర్ కాల్ చేసుకున్నారు. ఇప్పుడు నియోజకవర్గానికి చెప్తా ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులు మాకు ఇప్పటికీ మనిషికి 6 కోట్లు ఇచ్చిండు అని. ఎంతలో విచ్చలవడి డబ్బు పంపకం తయారైందంటే ఇప్పుడు చూసినట్టయితే అసలు గ్రామానికి వెళ్తే డబ్బులు ఫ్రీ, డబ్బులు కొట్టేటోళ్ళు మాకు ఓట్లేయాలి, లేకుంటే గ్రామానికి వెళ్తే 50,000 60,000 ఇచ్చుకుంటా పోతున్నారు. అంటే ఇది టోటల్గా ప్రజలను మధ్యమత్తులో ఉంచి డబ్బులు నుంచి ఓట్లేసుకుందామని ఆలోచన చెప్తే కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ అనేది కూడా ఎక్కడ కూడా జరగలేదు. మీ నియోజకవర్గం గురించి వస్తే సార్, ఇక్కడ గతంలో లాస్ట్ టైం వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా రమేష్ బాబు గారు ఉన్నారు. రమేష్ బాబు గారి పనితీరు ఎలా ఉంది సార్ ఇక్కడ? ఇప్పుడు మేము ఏం చెప్పినా మన ప్రతిపక్షంలో అంటారు, సామాన్య ప్రజలకు అసలు అందుబాటులో నాయకత్వం. ఆయన ఉన్నది ఐసీయూలో. ఆయన పౌరసత్వం ఏదైతే ఉన్నదో హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు హైకోర్టు స్టే మీద కొనసాగుతూ ఉన్నాడు. ఆయన పనితీరు అసలు సామాన్య కార్యకర్తలకు కూడా అందుబాటులో లేని దుస్థితి. ఎంత దురదృష్టకరమైన సంఘటన అంటే వాళ్ళ పార్టీకి సంబంధించి ఎంపీ మీదనే వాళ్ళ విశ్వాసం పెట్టుకుంటూ ఉంటారు. చిన్న ఇన్సిడెంట్స్ ఆ ఎంపీ ప్రజల కోసం చిన్న వాటర్ కోసం చేస్తే కేసు పెట్టించి 40 రోజులు నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఎంపీని తీసుకుపోయి జైలు ఇస్తాడు. పనితీరు మమ్మల్ని సాధారణ ప్రజలు అడిగితే తెలిస్తే అందుబాటులోని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే కేవలం ఈ నియోజకవర్గం మా ఎమ్మెల్యేనే, ఎవరికి అందుబాటులో లేని వ్యక్తి. మరి ఈసారి మీ నియోజకవర్గంలో ఎవరు అధికార బాధ్యతలు చేపడితే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? మేమేమంటామా, మేము బీజేపీలో పనిచేస్తున్నాం, మేము ఉండాలి అంటాం. కాంగ్రెస్ అడిగితే కాంగ్రెస్ ఉండాలంటారు. నియోజకవర్గ పనితీరు సామాన్య ప్రజల మాత్రం పూర్తి అసంతృప్తి ఉంది. ప్రత్యేకంగా అనేకమైన హామీలు, ఒక్క హామీ కూడా ఇక్కడ నెరవేర్చడం సాధ్యం కాలేదు. అసలు నెరవేర్చే హామీలు కూడా కావాలి. ఏమన్నా వాళ్ళ ఆలోచన విధానం అంతా పెన్షన్ స్కీమ్స్ ఇచ్చినాం అదే అంటారు. పెన్షన్ స్కీమ్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా మేము కూడా ప్రతిపక్షం వల్ల ఏం చేస్తాను, సెంట్రల్ గవర్నమెంట్ ఉండడం కనుక అనేక విధాలుగా పోతూ ఉన్నాం మేము. ఇలా కేసీఆర్ కిట్ అని పెట్టుకున్నాడు, బాలికా సంరక్షణ కింద దాదాపు 6,000 రూపాయలు మావే. ఐఎస్ఎల్ టాయిలెట్స్ మీద 8,000 రూపాయలు కంట్రిబ్యూషన్, అది కిలో బియ్యం మీద 29 రూపాయలు 50 పైసలు మేము ఇస్తూ ఉన్నాం. ఇవాళ చేపల పెంపకం మీద 4,000 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది. హరితహారం మీద 77 కోట్లు లాస్ట్ ఇయర్ ఇప్పటి ఈ సంవత్సరం 90 కోట్లు మొక్కలు నాటినని చెప్తా ఉన్నారు. మొక్కకు 70 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తే అయితే అయ్యకు ఫోటో లేకుంటే కొడుకు ఫోటో. అదే విధానాన్ని మేము ప్రజలకు తీసుకుపోయేదలుచుకున్నాం. ఆ విధానం మీదనే కేంద్ర ప్రభుత్వం చేసిన పథకాలను మేము కూడా భారతీయ జనతా పార్టీకి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఆయన అవిశ్వాసం ఏదైతే ఉందో మాకు అనుకూలంగా ఉంటుంది మేము అనుకుంటాం. ఓకే సార్, చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా సార్, ఇప్పుడు ఈ 4 ఏళ్ల పాలనలో బంగారు తెలంగాణను చేస్తారన్న కేసీఆర్ గారు ఎంతవరకు సక్సెస్ అయ్యారు సార్? బంగారు తెలంగాణ లేదు, ఏ తెలంగాణ లేదు. ఆ 4 గురికి వాళ్ళ కుటుంబ సభ్యులకే బంగారు తెలంగాణ వచ్చింది, కానీ ప్రజలకి వరకు రాలే. ఎంత దురదృష్టకమైన సంఘటన అంటే మహిళా మంత్రి ఉండదు. ఎంతమంది మహిళలకు బీసీలకు టికెట్లు ఇచ్చిండు చెప్పమనండి. లాస్ట్ టైం ఉన్న టికెట్లకు ఇచ్చుకుంటే అయితే డెమోక్రసీలా ప్రజాస్వామ్యం అంటేనే సామాన్యంగా అధికార మార్పిడి. అధికార మార్పిడి లేకుండా బాధ్య ఎమ్మెల్యే వేసి డబ్బులు పట్టుకొచ్చి ఇస్తున్నారు. మిషన్ భగీరథ ఏదవుతున్నదో కమిషన్ భగీరథగా మారిపోయింది. చెరువుల కోసం పెట్టిన డబ్బులు కూడా దుర్వినియోగం జరుగుతూ ఉన్నాయి. అసలు ఏ మాత్రం కూడా ఏ స్కీమ్ కూడా సక్సెస్ కాలేదు. ఇంతకుముందు చెప్పినట్టుగా 3 ఎకరాల భూమి ఎక్కడ తెలియజేయడానికి రాలే, డబల్ బెడ్రూమ్ కూడా ఎక్కడ రాలే, ఎక్కడ సక్సెస్ అయినట్టు. మెయిన్ మేనిఫెస్టో అది, ఈ దేవాలయంకి ఇస్తాను 400 కోట్లు, ఇప్పటికి రావాలి వచ్చిన 70 కోట్లు. ఇక్కడికి కూడా ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. పూర్తిగా ప్రజలు అసంతృప్తి ఉన్నారు. ఈ అసంతృప్తి డిసెంబర్ 7 నాడే బయటపడుతుందని మేము అనుకుంటా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.
మైనారిటీలకు ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉందంటారు? మైనారిటీలకు ఈ ప్రభుత్వము ఏ ప్రభుత్వం కూడా ఏలే పిఆర్ ప్రభుత్వం కొద్దిపాటు మైనారిటీ కూడా చేసినది, దానికి నేను ఒప్పుకుంటాను. కానీ ఈ వెమ్లాడ నియోజకవర్గంలో మాత్రం వెమ్లాడ గ్రామ సర్పంచ్ ఉన్నప్పుడు ప్రతాప రామకృష్ణ గారు హయాంలో ఈ బతుకమ్మ టెప్ప అయింది, ఆయన నిర్మించింది. ఆయన గ్రామ సర్పంచ్ హయాంలో ఇంకా ముస్లిం సోదరులకు కూడా ఆయన సాయం చేసిండు. గ్రామ సర్పంచ్ ఉన్నప్పుడు ఇక్కడ శ్మశానంకి 2 లక్షల రూపాయలు మంజూరు చేసి కేంద్ర మంత్రి వర్యులు అప్పట్లో విద్యాసాగర్ రావు గారు ఉన్నప్పుడు హయాంలో ఈ పనులైనవి. ప్రతాప రామకృష్ణ హయాంలో 2 గుంటల భూమి ఏమో ఉర్దూ మీడియం స్కూల్కు బడికి ఇచ్చిండ్రు రామకృష్ణ గారు. ఇక మా జామీబాజీలో నీళ్లు బోరేపించి కొన్ని అభివృద్ధి పనులు ఈ ప్రతాప రామకృష్ణ చేసారు. ఆయన అండదండలతో దేవుని దయ వలన శ్రీ రాజరాజేశ్వర స్వామి వలన అందరూ వెమ్లాడలా క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు అయితే మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారి పనితీరు బాగోలేదు అనే విధంగా చెప్తున్నట్లున్నారు మీరు. ఆయన ఇక నేను బీజేపీ పార్టీ, ఇక ఆయనతో నేను ఏం చెప్పాలి? పనులు బీజేపీ పార్టీ ఇక్కడ గెలవడం కోసం మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? నేను సాయ శక్తులే చేస్తున్నాను. ఎందుకంటే మార్పు అనేది ప్రజలలో రావాలి, మార్పు అనేది ప్రజలలో రావాలి, వస్తేనే వెమ్లాడ నియోజకవర్గం బాగుపడుతుంది. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, మీ నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా జరిగింది ఇక్కడ వేములవాడలో? నియోజకవర్గ అభివృద్ధి అంటే నీళ్ళలో డబ్బు పెట్టి కొట్టుకున్నట్టుగా ఉన్నది తప్ప ఇక్కడ జరిగింది అయితే ఏమాత్రం లేదు, అంత శూన్యమే. మా ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు 3000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం అన్నాడు, మా ప్రజలకైతే ఎక్కడ కనిపించడం లేదు. మొన్నటికి మొన్న కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు బ్రిడ్జి పనులు నడవబట్టి 4 సంవత్సరాలు అవుతుంది. ఆ బ్రిడ్జి కంప్లీట్ రాక చాలా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మంచినీటికి చాలా కొరత ఉంది. ఆ నీటి కొరత గురించి కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే కనీసం పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. దాదాపుగా ఈ వెమ్లాడ నియోజకవర్గాన్ని 40 సంవత్సరాలుగా ఏళ్తున్నారు, కానీ ఇంతవరకు అయితే చేసింది అయితే ఏం లేదు. ఏమనంటే గత పాలకుల మీదనే ఆయనే దృష్టి ఉంది తప్ప వెమ్లాడ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి మాత్రం అంత శూన్యమే. మరి ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఈ నియోజకవర్గ అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు సార్? మా పార్టీ మా నాయకుడు అనేటోడు ఇక్కడ ఒక మంచి నాయకుడిని మార్పు కావాలని కోరుకోవడం జరుగుతుంది. మేము ఎవరైతే బాగుంటుంది సార్ మరి నాయకుడు? ఇప్పటి వరకు అయితే ప్రజల్లో తిరిగి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి మాకు ఆది శ్రీనివాస గారు కానీ లేక ప్రతాప రామకృష్ణ గారు కానీ వాళ్ళు ఇద్దరిట్లో ఎవరు గెలిచినా అని వెమ్నాడ నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుందని మాకు ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా అందరికీ అదే ఉన్నది. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరిన కొన్ని గెలిపించుకోవాలనే తాపత్రయంతో ప్రజలంతా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. అన్న నమస్తే. అన్న మీ పేరన్నా? వంశీకృష్ణ. వంశీకృష్ణ గారు ఏం చేస్తుంటారన్న? నా ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ అయిపోయింది అన్న. ఈ 4 ఏళ్ల కాలంలో మన తెలంగాణ ఎంతవరకు అభివృద్ధి చెందిందంటారన్న? నాకు తెలిసైతే తెలంగాణ మొత్తం చెప్పలేం కానీ మా నియోజకవర్గం అయితే ఏం అభివృద్ధి చెందలేదు. వేములవాడ నియోజకవర్గం అయితే అభివృద్ధి చెందలేదు? చెందలేదు. ఏంటన్నా అంటే ఎక్కడ లోపం జరిగింది అంటారు? ఇక్కడేం లేదు, ఎప్పుడు ఉన్నది పాలకుల అది నార్మల్గా. అధికార పార్టీ ఇప్పుడు వచ్చేసేసి పైన చూస్తే టీఆర్ఎస్ఏ ఉంది, ఇక్కడ చూసినా టీఆర్ఎస్ఏ ఉంది, కానీ ఎందుకు జరగలేదు అభివృద్ధి? అది పలుగుల మధ్య ఉంటుంది, మన మధ్య ఉంటుంది. మనం చేయాలని కోరుకుంటాం కానీ వాళ్ళు చేసేందుకు టైం తీరిక లేదుగా వాళ్ళకి. ఇక్కడ టెంపుల్ చూసుకుంటే టెంపుల్ అభివృద్ధికి చాలా ఖర్చు పెట్టాము. వర్గం ఇచ్చింది కానీ ఫండ్స్ అయితే రిలీజ్ చేయలే, అది ఓన్లీ పేరుకు మాత్రమే వచ్చింది. 400 కోట్లు రిలీజ్ చేయలేదు, ఎలాంటి అభివృద్ధి జరగలేదు. నార్మల్గా జరిగిందంటే ఒక 10% జరిగింది కావచ్చు. చెరువు పూడికలతో తీసింది, అంటే అంతకుమించి అయితే ఏం కాలేదు. చెరువు పూడికలు జరగడం వల్ల ప్రజలు ఎలాంటి సమస్యలు ఏమన్నా ఎదుర్కొన్నారు? అంటే నీళ్ళ ఎద్దడి ఇంకా ఎక్కువైంది, అంతకుముందు కానీ ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇక్కడ నీళ్ళ సమస్య బాగుంది. మా ఎమ్మెల్యే సాహెబ్ కూడా కొంచెం ఎక్కువ ఏం పట్టించుకోడు. ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎంతవరకు అందుబాటులో ఉంటారన్న? దాపెవ్వరు ఉండరు, ఆయన అసలు ఉండడు. కలుద్దామన్నాగానే ఆయన కలవని గారు. వాళ్ళ అధికారం పార్టీ ఉన్న వాళ్ళు ఉంటారుగా రాజకీయ నాయకులు, వాళ్ళనే కలవడాయనే
ఎప్పుడైనా ఒకసారి వచ్చినప్పుడు ఏమైనా కలవాలన్నా అపాయింట్మెంట్ దొరకదు అట్లుంటే వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్తున్న మాటల ప్రకారం చూసుకుంటే ఇక్కడ మా ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో లేరు అని చెప్తున్నట్లుగా ఉంది. మరి ఎలాంటి నాయకుడు ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఏ పార్టీకి చెందిన వారు ఉంటే బాగుంటుంది? అసలు పార్టీకి కాదు, ఒక చదువుకున్న నాయకుడు అయితే బాగుంటుంది నా ఆలోచన. ఎవరైతే బాగుంటుంది అనుకో? ఈ మధ్య అయితే డాక్టర్ మోహన్ గోలి అని ఆయన బాగా కష్టపడుతున్నాడు. ఆయన పార్టీ తరఫున కాదు, ఆయన స్వచ్ఛందంగా ఆద్య గోలి ఫౌండేషన్ అని పెట్టి కొంచెం యూత్కి జాబ్ మేళ కానీ. ఎన్నికల బరిలో ఉన్నారన్న? అది తెలియదు, తెలియదు. ఆయన ఓన్గా కష్టపడుతుండు, స్వచ్ఛందంగా తను చేస్తున్నారంటారు. ఓకే, ఇప్పుడు రాష్ట్రంలో, ఇప్పుడు మీ నియోజకవర్గం గురించి చాలా చక్కగా చెప్పారు, మరి రాష్ట్రంలో అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటారు? ఇక రాష్ట్రం అంటే మనం చెప్పలేము. నాలుగేళ్ల కాలంలో మనం తెలంగాణ వాళ్ళం పోరాడి తెలంగాణను తెచ్చుకున్నాము, బంగారు తెలంగాణను చేస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మరి వచ్చింది, నాలుగేళ్ల సమయం కూడా ముగిసింది, మరి బంగారు తెలంగాణ అయ్యిందనేసి అంటే మనం ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి మన రాష్ట్రం గురించి మనకు అవగాహన ఉండాలి, మీకు ఉంటుంది, దానిపైన మీ అభిప్రాయం? దాబ్ అయితే ఏం లేదు, ఇలా జాబ్ అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య పెట్టిండు, అది కూడా ఎలక్షన్ మూమెంట్లో పెట్టిండు, రిజల్ట్ కూడా రాదు. రాసిన వాళ్ళకి అయితే అది వేస్టే, మళ్ళా ఎలక్షన్ అయినాక కూడా మళ్ళీ పెడతాడు అవే పోస్టులు. ఇట్లా డబ్బులు అనేది చాలా వేస్ట్ అయిపోతుంది ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి, రాసిన వాళ్ళ గురించి అయితే. ఇక మిగిలినవి ఆయన చెప్తానే అయితే దాదాపు ఎంతవరకు వేసిన అనేది అవి ఈ రైతు బంధు పథకం వేస్తున్నా దృష్టిలో, అది వాళ్ళకి మేలు కూరింది. జాబ్లు ఇప్పిస్తా అనేది చేస్తే సరిపోవు, అది రైతులకు కూడా ఉపయోగపడలేదంటారా? రైతు బంధు పథకం కావచ్చు, ఇప్పుడు గొర్రెల పంపకం కూడా చేశారు, ఇలాంటివి ఎందుకన్నా వాళ్ళు పెంచుకుని జాబ్ కావాలి కానీ వీళ్ళ మళ్ళా రాజకీయ పాలక కిందకి పోతుంది. ఇక మంగళూరు మంగళ పని వేయాలి, గొల్లలు గొల్లలు పని వేయాలి, బెస్తలు చేపలు పట్టుకోవాలి, చదువుకున్న అంటే ఇది కూడా బిజినెసే అంటాడు. యువతకు అయితే మాత్రం ఎలాంటి ఉపయోగం లేదంటారా? ఈ ప్రభుత్వం ఎలాంటి ఉపయోగ కార్యక్రమాలు చేపట్టలేదంటారా? నాకు తెలిసి అయితే చేయలేనిపిస్తుంది. మరి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా కానీ ఏం చెప్పలేము. అంటే ఇప్పుడు మహాకూటమి మహాకూటమి ఏర్పడిందన్న, అందులో టీడీపీ కాంగ్రెస్ ఉన్నాయి, వామపక్షాలు ఉన్నాయి, మరి ఈ మహాకూటం వల్ల టీఆర్ఎస్ పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? మ్యాక్సిమం అవుతుంది, కానీ ఎలా టీఆర్ఎస్ పార్టీ వస్తాయని తెలుసు, కానీ ఏంటంటే ప్రతిపక్షం అనేది ఉంటుంది. ఎప్పుడైనా కానీ రాజకీయ పార్టీలో ప్రతిపక్ష పార్టీ అనేది ఉండాలి, ఉంటేనే ఎందుకంటే వీళ్ళకి ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఇన్ని రోజులు అయితే ఇలా లేదు, వీళ్ళే రూల్ చేసిండు, ప్రతిపక్ష పార్టీ అనేది లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడైతే ప్రతిపక్షం అయితే ఉండాలి, ఖచ్చితంగా వస్తుందని తెలుసు. అన్న మీరు చెప్పండి అన్న, మీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయి? మా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, అనుకున్నంత రేంజ్లో కాకపోయినా కొంచెం స్లోగా జరుగుతున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు కానీ ఎలా ఉందన్న, అంటే అందుబాటులో ఉంటున్నారా ఎమ్మెల్యే గారు? అందుబాటులో ఉండడం తక్కువగా ఉంటాడు ఎమ్మెల్యే, పనులు కూడా అందువాలనే కొంచెం లేట్గా జరుగుతున్నాయి. తను ఇక్కడే ఏ వర్గంలో ఉండి కొంచెం ప్రజలతోనూ కూడా మమేకమైతే బాగుంటుందని నా ఫీలింగ్. అదే ఇప్పుడు నిజానికి రమేష్ బాబు గారిని ఇప్పుడు ఎమ్మెల్యే అనకూడదు, మాజీ ఎమ్మెల్యే అనాలి, ఎందుకంటే ఎన్నికలు దగ్గరికి వచ్చాయి కాబట్టి రిజైన్ చేశారు. మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పుడు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి రమేష్ బాబు గారే నిలబడ్డారు, మరి ఎంతవరకు తనకు ఓట్ బ్యాంక్ ఉందంటారు? నా అనాలిసిస్ ప్రకారం ఇక్కడ రమేష్ బాబుకు ఓట్ బ్యాంకు బాగానే ఉంది, కానీ ఈసారి మహాకూటమి కూడా ఉంది కాబట్టి కొంచెం టఫ్ ఉంటుందని నా అభిప్రాయం. ఇంతకుముందు వచ్చిన మెజార్టీకి అంతా రాకపోయినా కొంచెం తక్కువ మెజార్టీతోటి రమేష్ బాబు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. గతంలో శ్రీనివాస్ గారు ఇక్కడ నుంచి పోటీ చేశారు, శ్రీనివాస్ గారికి బీజేపీ తరపు నుంచి చేశారు, అప్పుడు 50,000 పైచిలకు ఓట్లే వచ్చాయి, అంటే ఇద్దరికి ఓట్లలో తేడా 5,000 ఓట్లు మాత్రమే. మరి ఈసారి ఏమైనా ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయా? కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినట్లున్నారు, కాంగ్రెస్ పార్టీ మరి ఆయనకి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి గెలుపు అవకాశాలు? మేము యాజ్ ఏ యూత్గా మేము డిస్కషన్ చేసుకున్నప్పుడు అయితే మాత్రము ఆదిశీనాన్న వస్తాడని చెప్పేసి అనుకుంటున్నాము, కానీ ఇప్పుడు అధికారం ప్రీవియస్గా టీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కూడా టీఆర్ఎస్ పార్టీ వస్తుంది, మెజార్టీ తక్కువ వచ్చినా టీఆర్ఎస్ పార్టీ వస్తుందని మా అనాలిసిస్ ప్రకారం అనుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలనుకుంటున్నారా? అట్లా అని ఏం లేదు, వస్తారు. ఇంకా కొంచెము అభివృద్ధి పనులు కూడా చేశారు కదా, లైక్ ఇంతకుముందు మనం అనుకున్నట్లు రైతు బంధు పథకము, గొర్రెల పంపిణీ, ప్లస్ పెన్షన్, వాళ్ళందరి అన్నీ కొంచెం ఉన్నాయి కాబట్టి వస్తారు.